సో వెల్కమ్ టు కేజీ టు పీజీ అలర్స్ యూట్యూబ్ ఛానల్. సో ఇంటర్ విద్యార్థులకైతే ఒక మెయిన్ గుడ్ న్యూస్ అయితే వచ్చిందనమాట. సో అది కూడా ఈరోజు అయితే 3:34 o'clock అయితే మీటింగ్లో జరిగిన సమావేశంలోనే అప్డేట్ అనమాట. సో ఇక చూసుకున్నట్టయితే వీడియో ఇన్ఫర్మేషన్ తెలుసుకుందే ముందు అయితే ఎవరైతే మన ఛానల్కి అయితే కొత్తగా వచ్చారో వాళ్ళైతే ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మీరు చూసే వీడియోని అయితే లైక్ చేయండి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కింద కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి. సో ఎవరైతే ఇంటర్ విద్యార్థులు కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో ఖచ్చితంగా మీకు ఏమైనా డౌట్స్ ఉంటాయి కదా, డౌట్స్ అయితే కింద కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి. నేను ప్రతిదానికి రిప్లై చేయడానికి అయితే మా టీం అయితే మీకైతే ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తుందన్నమాట. సో ఇక చూసుకున్నట్టయితే మెయిన్ అప్డేట్ న్యూస్లోకి వెళ్ళినట్టయితే పరీక్షల తేదీల ఖరారు. సో ఎంతో మంది స్టూడెంట్స్ ఎన్నో రోజులుగా వెయిట్ చేస్తున్న ఎంసెట్ ఎగ్జామ్స్ గురించి అయితే ఒక అప్డేట్ అయితే వచ్చిందనమాట. సో తెలంగాణలో ఎంసెట్ తేదీలు అయితే ఖరారు అయ్యాయి. సో 5 నుంచి 9 వరకు అయితే పరీక్షలు అయితే నిర్వహించనున్నారు. సో 3 అయితే ఈసెట్ అయితే జరగనుంది. చాలా మంది స్టూడెంట్స్ మన కామెంట్ సెక్షన్లో అయితే అడిగారు కదా ఈసెట్ ఎప్పుడు ఉంటుందన్నా అని. సో 3 అయితే కన్ఫర్మ్ అయింది. నేను అంతకుముందుగా డేట్స్లో చెప్పే 3 అని, 3లోనే ఉంటుంది, 1st week ఉంటుందని. సో 3 అయితే ఫిక్స్ అయింది అనమాట. సో ఇక 11 నుంచి 14 మధ్యలో అయితే పీఈ సెట్లు కూడా జరపాలని అయితే తెలంగాణ ప్రభుత్వం అయితే నిర్ణయించిందనమాట. సో మరోవైపు చూసుకున్నట్టయితే 1 July డిగ్రీ పీజీ వృత్తి విద్యా కళాశాలలో ప్రత్యేక తరగతులు అయితే ప్రారంభం కానున్నాయితే ఇంకేదో ఒక అప్డేట్ అనేది చెప్పుకోవచ్చు. ఆల్రెడీ మార్నింగ్ వీడియోలు అయితే అప్లోడ్ అయితే చేశామన్నమాట. 1 July అయితే ప్రత్యక్ష తరగతులు అయితే ప్రారంభం అయితే కానున్నాయి. సో ఇది అనమాట. సో మీరు ఎంసెట్లో మంచి ర్యాంక్ రావడం వల్ల అయితే మీకు 10,000 లోపల మంచి ర్యాంక్ వస్తే మాత్రం ఖచ్చితంగా హైదరాబాద్లో టాప్10 కాలేజీలు వస్తే వచ్చే అవకాశం ఉందన్నమాట. సో CBITI అని కొన్ని కాలేజెస్ ఉన్నాయి కదా, గురుకుల అని, గురునానక్ అని కొన్ని కాలేజెస్తో ఉన్నాయి. సో వీటిలో మీకు సీట్ రావటం వల్ల అయితే మీకు 3rd year ఎండింగ్లోనే మీకు ఖచ్చితంగా ప్లేస్మెంట్స్ అయ్యి మంచి అవకాశాలు అయితే భవిష్యత్తులో మీకు ఉంటారన్నమాట. మినిమం 1 lakh సాలరీ అయితే ఉన్నారు. సో అందుకనే ఎందుకైనా మంచిదైనా మీరు ఎందుకైనా మంచిది ఎంసెట్లో ఒక 10,000 లోపు మంచి ర్యాంక్ తెచ్చుకుంటే ఖచ్చితంగా మీ ఇష్టమైన బ్రాంచ్తో మీరు కోరుకున్న కాలేజీలో అయితే వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట. సో మీరు ఇంత తొందరగా మీ ప్రిపరేషన్ అనేది ఇంకా స్ట్రాంగ్ అయితే చేయాలన్నమాట. సో ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి ఇటువంటి ఇన్ఫర్మేషన్ కోసం. అదేవిధంగా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో, అదేవిధంగా ఖచ్చితంగా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో అయితే అడగండి. సో ఇదన్నమాట. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే, ఆల్ ది బెస్ట్, జై హింద్.